జై శ్రీరామ్. ప్రియ హిందూ బంధువులారా, మీకందరికీ తెలుసు, గత 2-3 నెలలుగా, ఇంకా మాట్లాడితే గత 15 నెలలుగా, ఈ 2 రాష్ట్రాల్లో, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో విధ్వంసం విచ్చలవిడిగా జరుగుతుంది. రాడార్ కాల్చివేత, విగ్రహాల ధ్వంసము, హిందువుల మనోభావాలకు ఏమాత్రం గౌరవం లేకుండా తిరుమలలో విధ్వంసం జరుగుతూ ఉంది. ఇంకా బాధ్యత లేని తాగుబోతులు లారీ క్లీనర్లో నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. మెల్లో సిలివేసుకునే వాళ్ళు విలువలు లేకుండా నోటికి వచ్చినట్టు వాగుతున్నారు. మక్కలో ఇలా వాగితే మట్టిలేకపోతారనే విషయం వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా హిందువులు మట్టిలేకపోతారు కాబట్టి నోటికి వచ్చినట్టు వాళ్ళు వాగుతున్నారు. అది మన వాళ్ళే ఉండి పేర్లు బలి వెంకటేశ్వర పేర్లు పెట్టుకుని ఒక కొబ్బరి చెప్ప మాట్లాడితే ఓ లారీ క్లీనర్ మాట్లాడతాడు, ఒక వేశ్య మాట్లాడుతుంది. మన దౌర్భాగ్యం ఏంటంటే ఎవడంటే వాడు. సో ఈ దరిద్రాలకు తోడుగా నిన్నే మనకి న్యూస్ వచ్చింది, తిరుమల వెంకటేశ్వర స్వామి నిధులతో, అంటే మనం హుండీల్లో వేసే డబ్బులతో ఇక్కడ టీటీడీ విద్యాసంస్థలు నడుస్తూ ఉంటాయి. అంటే వెంకటేశ్వర స్వామి పెట్టిన భిక్ష ఈ టీటీడీ విద్యాసంస్థలు కానీ ఈ టీటీడీ ఆసుపత్రులు కానీ ఇవన్నీ కూడా ఇటువంటి దాంట్లో వెంకటేశ్వర స్వామిని దేవుడు కాదు అనేటువంటి మరో మతస్థుడు క్రిస్టోఫర్ అనే ఆయన ఇంతకుముందు వాళ్ళ మతస్థుడు అందులో వేస్తే అతను ఉన్నాడు, చాలా కాంట్రవర్సీ చేశాడు. మళ్ళీ వారి ప్రభుత్వం వచ్చింది కాబట్టి అతను మళ్ళీ వేసేశారు. సో ఎప్పుడైనా ఎక్కడైనా ఓ హిందూ ఒక బ్రాహ్మణ్నో ఒక పండితున్నో ఒక క్రైస్తవ విద్యాసంస్థలు కానీ ఒక ముస్లిం దాంట్లో కానీ వేస్తారా? మన దరిద్రం ఏంటంటే మన సొమ్ము తింటూ మనకే వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఎందుకు పనిచేస్తున్నారు అంటే కేవలం కులం అనే మలం తినే హిందువులు ఎక్కువ మంది ఉండబట్టి, పార్టీ యొక్క మలం తినే హిందువులు ఎక్కువ మంది ఉండబట్టి, ధనం అనేటువంటి మలం తినే వాళ్ళు ఎక్కువ మంది ఉండబట్టి జరుగుతుంది. దేశము ధర్మము అనేది ప్రధానం కాకుండా ధనము పార్టీ కులం ముఖ్యమైనటువంటి ప్రయారిటీ ఇచ్చేటువంటి నీచులు హిందువుల్లో ఉండబట్టి జరుగుతుంది. మీ అందరికీ రిక్వెస్టు, మీకు ధైర్యం ఉంటే ఒక్క సలహా చెప్తున్నాను, ఈ విధ్వంసాన్ని ఆపడానికి ఈ దేవాలయాలు ఇన్ని నాశనం చేస్తున్నారు, హిందువుల మనోభావాల మీద ఏమాత్రం గౌరవం లేకుండా ఆ 1 కోటి రూపాయలు అయితే రథం చేయించి ఇచ్చేద్దాం, ఈడమ్మ మొగుడుచం ఆ డైలాగ్ ఆయిందే మంద కాదు. ఎవరు సొమ్మిస్తారో నేను అడిగే రాత్రిలో తోకని అడిగే చాటింగ్లో ఎవరు సొమ్మిస్తారంటే అబ్బాయి దేవాలయం సొమ్ము కాదు గవర్నమెంట్ చెప్తుంది. ఎవడిది సొమ్ము? నీ ఇంట్లో తెచ్చిస్తున్నావా? దేవాలయాన్ని చెంత పట్టుకెళ్ళిపోయి టీటీడీ నుంచి నువ్వు అమ్మ ఒడి నాన్న గొంతుతాడని ఎంత పట్టుకుపోయావు ఇక్కడి నుంచి పట్టుపోయి నేను పోటీ నీ సొమ్మెత్తున్నావా, నీ లారీ నమ్మెత్తున్నావా నువ్వు అడిగేవాడు లేకనా? కాబట్టి హిందువులారా, నాకు తెలిసి హిందువులు ఎందులో ధైర్యవంతుడంటే కులం దగ్గర ధైర్యవంతుడు. నేను రాత్రి వీడియో చూశాను, వాడు ఎగ్జాక్ట్ మన లారీ క్లీనర్కి తమ్ముడు, అదే భాష మాట్లాడాడు. నెక్స్ట్ మనోళ్ళు ఎందులో ధైర్యవంతుడంటే డబ్బుల దగ్గర, మనోళ్ళు ఎందులో ధైర్యవంతుడంటే గోడ ఒక అంగులో వాళ్ళ అన్నయ్య ఆక్రమిస్తే పొరపాటుని గోడ కడితే వాళ్ళ అన్నయ్యని వేసేసి అంత ధైర్యం అన్నది. డబ్బుల దగ్గర, పార్టీ దగ్గర, కులం దగ్గర రెండు చూసుకుందాం అనేటువంటి నీచుడు, ఈ నీచుడు ఒరే గుడి కూల కొట్టేశారంటే అంటే వీడు చాట అయిపోతాడు. వీడు ఈ ధైర్యం అంతా ఎక్కడ చచ్చిపోతాయి వేదవకి? నన్ను ఎవరో కామెంట్ పెట్టారు, ఎవరో అమ్మాయి ఇంకో కులస్తుని పెళ్లి చేసుకుందని చెప్పి వాడిని వేసేసారు తల్లిదండ్రులు. వాడు ఇందువే వీడు ఇందువే జస్ట్ కులం అనే మలం తినడం వల్ల అడేసారు. ఓకే, ఇదే అమ్మాయిని మరకలు ఎత్తుకెళ్తే మూసుకుని కూర్చుంటారు వీళ్ళు. ఇదే తల్లిదండ్రులు లవ్ జిహాద్ చేస్తూ మరకలు ఎత్తుకెళ్తే వీళ్ళు మూసుకుని కూర్చుంటారు. ఈ పిరికి హిందువులు దేశానికి శని దరిద్రం, చపట హిందువులు దేశం కోసం ధర్మం కోసం ఓ రాణా ప్రతాప్లా ఓ శివాజీలా ఓ భగత్ సింగ్లా ముందుకు రావడం మానేసి కులం అనే మలం తింటే ఈ దేశం గుర్తుపెట్టుకోండి. ఈ దేశం లేకపోతే నువ్వెక్కడ ఉంటావు? ఇది గుర్తుపెట్టుకుని రేపు కాక ఎల్లుండ అంటే 30వ తేదీ ఉదయం 10 గంటలకి మీ ఊళ్ళల్లో ఒక MRO ఆఫీస్కి వెళ్ళి వినతి పత్రం సమర్పించండి, దేవాలయాలపై దాడులు ఆపండి, హిందువుల మనోభావాలను గౌరవించండి, స్టాప్ డిస్ట్రాయింగ్ హిందూ టెంపుల్స్, సేవ్ హిందూ టెంపుల్స్, ప్రొటెక్ట్ హిందూ టెంపుల్స్, మీరు ఒక పిటిషన్ రాసి MROకి ఇవ్వండి. 10 మందో 20 మందో దమ్మున్న హిందువులు, అంటే నేను చాలాసార్లు చెప్పాను మీరు హట్ అయినా సరే నేనేం చేయలేను,
హిందువులు బెడ్రూమ్లోనే మగాళ్ళు కాదని మా పెద్దబామ్మది, సారీ రాజాసింగ్ గారి పెద్దబామ్మది, ఆయన హైదరాబాద్లో ఉంటాడు, ఆయన చెప్పాడు. తులసీరామ్ గారి మనవడు, ఆయన చెప్పాడు. సో కాబట్టి నీకు తెలుసు, మీకు తెలుసు. సో పెద్దబామ్మది చెప్పాడు. సో అది నిజమని చాలామంది నిరూపిస్తున్నారు. కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీరు అది అబద్ధమని నిరూపిస్తూ ఓ 10 మంది 20 మంది దమ్మున్న హిందువులు, మగాళ్ళు అనుకునే హిందువులు, మేసం ఉన్న రోషం ఉన్న హిందువులు ఒక గుడి దగ్గర జమగూడండి. మెసేజ్ వాట్సాప్లో పెట్టుకోండి, రేపు లేదు ఎల్లుండి ఉదయం 30 తారీఖు మార్నింగ్ 10 గంటలకి ఓ గుడి దగ్గర జమై జెండా పట్టుకుని కరతాళం కొట్టుకుంటూ మీరు భజన చేస్తూ నగర సంకీర్తనం చేస్తూ మీరు అప్పుడు ఏం గుర్తు తెచ్చుకోవాలి మీరు తెలుసా? మోహరామం పాతపస్తి గుర్తు తెచ్చుకుని నగర సంకీర్తనం చేసుకుంటూ ఎంఆర్ఓకి వెళ్ళి వినత పత్రం ఇచ్చిరండి. కానీ మామూలుగా చవట్లు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎక్కడ నా కాకి బట్టలు కనబడితే ఓ 10 యాదవై వెళ్ళిపోతారు. మీరు అలాంటి యాదవలు కాదని ఆశిస్తూ, మీరు భారతమాత పుట్టారని ఆశిస్తూ, మీరు ఏదన్నా చేస్తారని ఆశిస్తూ, దీన్ని షేర్ కూడా చేస్తారని, మీరు కూడా ఆ ఎంఆర్ఓని కలిసినప్పుడు దాన్ని ఫోటో తీసి మళ్ళీ పోస్ట్ చేస్తారని, మీరు వేస్ట్ గర్ల్ కాదని ఆశిస్తూ భారత్ మాతకి జై చేయండి. దమ్మున్న హిందువులారా చేయండి, ఉంటే మీ కర్మ. నెక్స్ట్ జై.